తెలుగులో బిగ్ బాస్ షోకు ఉన్న ప్రత్యేకత మరే దానికి ఉందనడంలో సందేహం లేదు. అంతలా ఈ రియాలిటీ షో మూడేళ్లుగా ప్రభావాన్ని చూపిస్తోంది. మరీ ముఖ్యంగా బుల్లితెరపై ఎన్నో తిరుగులేని చెరిగిపోని రికార్డులను క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతుంది. అందుకే ఈ షో దేశంలో ప్రసారమవుతున్న అన్ని భాషల్లోకెల్లా నెంబర్ వన్ గా కితాబందుకుంది. దీనికి ఎంతలా ప్రశంసలు దక్కుతున్నాయో అదే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ సీజన్ లో కొందరు కంటెస్టెంట్లు వ్యవహరిస్తున్న తీరుతో షోపై అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. రియాలిటీ ఆధారంగా ప్రసారమవుతోంది బిగ్ బాస్ షో. కొందరు కంటెస్టెంట్లను ఓ ఇంట్లో ఉంచి ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఒకరిని విజేతగా నిలపడమే ఈ షో ఉద్దేశం. పరాయి భాష సంస్కృతితో ప్రసారమవుతున్న ఈ షో తెలుగులో మనుగడ సాధ్యమేనా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఊహించని విధంగా ఈ షో సూపర్ సక్సెస్ అవడంతో పాటు ఎన్నో రికార్డులు కూడా బద్దలయ్యాయి. బిగ్ బాస్ షోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ షో తెలుగులో 3 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అదే సమయంలో విమర్శలు కూడా అందుకుంటుంది షో. అందులో జరిగే సంఘటనలు, కంటెస్టెంట్ల మధ్య గొడవలు, రొమాంటిక్ సన్నివేశాలు సహా ఎన్నో అంశాల కారణంగా బిగ్ బాస్ షో వివాదాస్పదమైపోయింది. దేశంలోని చాలా భాషల్లో బిగ్ బాస్ షో ప్రసారమవుతున్న సంగతి విదితమే. అన్ని చోట్ల ఇది నిజంగా రియాలిటీ షోనేనా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. దీనికి కారణం బిగ్ బాస్ హౌస్ లో జరిగే కొన్ని పరిణామాలే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రసారమైన కొన్ని సన్నివేశాలు నిజమైనవిగా అనిపించకపోవడమే దీనికి ప్రధానమైన కారణం. తెలుగులో కూడా బిగ్ బాస్ షో రియాలిటీ ఆధారంగా ప్రసారం అవడం లేదన్న కామెంట్లు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ సీజన్ లో ఇవి ఇంకాస్త ఎక్కువైపోయాయి. దీనికి కారణం ప్రజాదరణ ఉన్న కొందరు కంటెస్టెంట్లు ఎలిమినేషన్ అవ్వడమే. బిగ్ బాస్ నిర్వాహకులు ప్రేక్షకుల ఓట్లను పక్కన పెట్టి ఎవరి వల్ల రేటింగ్ వస్తుందో వాళ్లనే షోలో ఉంచుతారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. బిగ్ బాస్ యూనిట్ చేస్తున్న ఎలిమినేషన్లు మాత్రమే కాదు, కంటెస్టెంట్లు చేస్తున్న కొన్ని పనుల కారణంగానూ షోపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. గత వీకెండ్ ఎపిసోడ్లో ఎలిమినేట్ అయ్యాడన్న సమయంలో అఖిల్ వ్యవహరించిన తీరు, నామినేషన్ ఎలిమినేషన్ సమయంలో కావాలనే హైడ్రామా ప్లే చేస్తున్నారని షోపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇదే విషయంలో హోస్ట్ అక్కినేని నాగార్జున పైన కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆయన లేని ఎపిసోడ్లలో ఏమో కానీ హోస్టింగ్ చేస్తున్న సమయంలోనూ కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయని, వాటిని నాగ్ పట్టించుకోవడం లేదని అంటున్నారు. అలాగే టీఆర్పీ రేటింగ్ కోసం ఆయన కూడా దిగజారిపోయి మరీ యాక్టింగ్ చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.